Morning, all of you. Good morning. First year, second semester only. మొదటి యూనిట్ యూనిట్ వన్ మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ రెండు ఉన్నాయి. అవి ఏమిటంటే ఆల్కేన్లు మరియు సైక్లో ఆల్కేన్లు. ఆల్కేన్లు మరియు సైక్లో ఆల్కేన్లు. అయితే మనం ఆల్కేన్ యొక్క ప్రిపరేషన్, ఆల్కేన్ యొక్క వాటి యొక్క ధర్మాలు అంటే ప్రాపర్టీస్ అనేవి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ధర్మాల గురించి మనం ముందు బిఫోర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సైక్లో ఆల్కేన్లు, సైక్లో ఆల్కేన్లు సైక్లో ఆల్కేన్లు సైక్లో ఆల్కేన్స్ రైట్ సైక్లో ఆల్కేన్లు మరి వీటి యొక్క సాధారణ ఫార్ములా మనం చూసినట్లయితే, జనరల్ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్, జనరల్ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ సైక్లోఆల్కేన్ యొక్క సాధారణ ఫార్ములా చూసినప్పుడు దాని యొక్క ఫార్ములాని మనం సిఎంహెచ్2ఎన్ గా తీసుకుందాం. ఓకే, ఇది సాధారణ ఫార్ములా సైక్లోఆల్కేన్. అయితే కొన్ని ఉదాహరణలు కనుక మనం సైక్లో ఆల్కేన్లకు మనం ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే, కొన్ని ఉదాహరణలు కనుక మనం చూస్తే ఎగ్జాంపుల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం దీనికి చూడవచ్చు. ఎగ్జాంపుల్స్ రైట్, దీనిలో ఫస్ట్ వన్ వచ్చి ఇది సైక్లోప్రోపేన్. దీన్ని మరొక విధంగా కూడా రాయవచ్చు. సైక్లోప్రోపేన్ దీని యొక్క నేమ్ వచ్చి సైక్లోప్రోపేన్. సైక్లోప్రోపేన్ అంటే సైక్లో ఆల్కేన్ కు ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మనం, చెప్పొచ్చు కదా సైక్లోప్రోపేన్. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే ఇక్కడ వేస్తాం, ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పొచ్చు దీన్ని సైక్లోబ్యూటేన్ అంటాం. దీన్ని ఎవరు రాయొచ్చు అంటే ఈ విధంగా సైక్లోబ్యూటేన్. దీనికి దీని యొక్క యాంగిల్ అనుభవం చూసినప్పుడు సిక్స్టీ డిగ్రీస్ రైట్. దీనికి చూసుకుంటే ఇక్కడ సైక్లోబ్యూటేన్, ఇది సైక్లోబ్యూటేన్. సైక్లోబ్యూటేన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధమైనటువంటి ఆకారం ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా చేపిస్తూ ఉంటాం. దీని యొక్క యాంగిల్ మనం చూస్తే 90 డిగ్రీస్ రైట్. ఇంకా ఇంకొక మరొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తున్నప్పుడు
థర్డ్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ 3 CH2 రైట్ దీన్ని ఒక్కొక్క విధంగా కూడా రాసి దీని యొక్క ఇక్కడ యాంగిల్ వచ్చి 180 డిగ్రీస్. దీన్ని సైక్లోపెంటేన్ అంటారు. ఏంటిది సైక్లోపెంటేన్? నేను ఇక్కడ సైక్లోపెంటేన్ అని మనం పిలుస్తాం. ఓకే రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం కింద తీసుకుంటే రైట్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు. దీన్ని సైక్లోహెక్సేన్ యొక్క నేమ్ వచ్చి సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మరి దీని యొక్క యాంగిల్ కనుక మనం ఇక్కడ చూసినప్పుడు ఇది 120 ఉంటుంది. యాంగిల్ వచ్చి 120 రైట్. ఇది వచ్చిన మనకి ఇప్పుడు సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్. అలా మనకి ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ సైక్లో ఆల్కేన్ యొక్క ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. వీటికి కార్బన్ దగ్గర కంపల్సరీగా మనం ఏ కార్బన్ దగ్గర చూసుకున్నా ప్రతి కార్బన్ దగ్గర రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి కార్బన్ దగ్గర రెండు హైడ్రోజన్ పరమాణువులు అనేవి ఉండడం జరుగుతుంది. అలా ఉన్నటువంటి సైక్లిక్ స్ట్రక్చర్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటినే సైక్లో ఆల్కేన్ అని అంటారు. సైక్లో ఆల్కేన్ అని మనకి పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇందులో మనం చూసినట్లయితే ప్రతిక్షేపిత సైక్లో ఆల్కేన్లు, సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్. ప్రతిక్షేపిత సైక్లో ఆల్కేన్ అని మనం చూస్తే ప్రతిక్షేపిత సైక్లో ఆల్కేన్లు, సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ మనం చూసుకున్నట్లయితే దీనిలో కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్ట్రక్చర్ దాని యొక్క నేమ్, నిర్మాణము మరియు నేమ్ దీని యొక్క నేమ్. ఇలాగా మనం చూస్తే రైట్ CH3 దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే CH2 CH2 CH3. దీని యొక్క స్ట్రక్చర్, ఇది యొక్క నేమ్ కనుక మనం చూసుకుంటే మిథైల్ సైక్లోప్రోపేన్, మిథైల్
சைக்ளோபுரோபேன். மெத்தைல் சைக்ளோபுரோபேன். மெத்தைல் சைக்ளோபுரோபேன். ரைட். நெக்ஸ்ட் ఇంకొక స్ట్రక్చర్ మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీని దగ్గర C2H5. ఇది మనం చూస్తే CH2CH C2H5 CH2 CH2 CH2. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తామంటే మెథైల్ సైక్లోబ్యూటేన్. మెథైల్ సైక్లోబ్యూటేన్. మెథైల్ సైక్లోబ్యూటేన్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనం సబ్స్టిట్యూటెడ్ అంటే ప్రతిక్షేపిత ఆల్కేన్లకు అదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి మనం చూసినట్లయితే CH2 CHCR CH2 CH2 CH2. దీన్ని ఏమంటామంటే క్లోరోసైక్లోబ్యూటేన్. ఈ విధంగా మనం ప్రతిక్షేపిత ఆల్కేన్లను మనం చూడవచ్చు అనమాట. ఏమిటి మొదలది మిథైల్ సబ్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ మిథైల్ సైక్లోప్రోపేన్, ఇక్కడ ఇథైల్ సబ్స్టిట్యూట్ కాబట్టి ఇథైల్ సైక్లోబ్యూటేన్. నెక్స్ట్ అదేవిధంగా క్లోరోసైక్లోబ్యూటేన్. ఇంకా ఇంకే ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ఇక్కడ విఆర్ తీసుకుంటాం. దీని విధంగా రాసుకోండి CH2 CHBr CH2 CH2. బ్రోమోసైక్లోబ్యూటేన్. ఇంకా మనం చూసుకుంటే ఇది CH2 CHI, ఒక CH2 CH2. దీనికి హైడ్రో సైక్లోబ్యూటేన్. రైట్. నెక్స్ట్ ఇంకా వీటితో పాటు మనం ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సైక్లో ప్రతిక్షేపిత సైక్లో ఆల్కేన్లకు ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినప్పుడు దీనికి హైడ్రోసైక్లోపెంటే. రైట్. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి నైట్రో, దీని కనుక మనం తీసుకుంటే CH2 CH NO2 CH2 CH2 CH2.
நைட்ரோ சைக்ளோ எக்ஸேன், நைட்ரோ சைக்ளோ எக்ஸேன், நைட்ரோ சைக்ளோ எக்ஸேன் அனி மனம் எக்ஸாம்பிள் தீஸ்கொண்டாம். ஓகே ரைட். நெக்ஸ்ட் இங்கே எக்ஸாம்பிள் மனம் சூஸ்தே మిథైల్ సైక్లో మిథైల్ సైక్లో పెంటే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎక్కడ చూడండి, రైట్ ఇది పిఆర్ ఎలా చూస్తున్నప్పుడు సిహెచ్ సిఆర్ దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే వన్ బ్రోమో త్రీ క్లోరో సైక్లోపెంటే. వన్ బ్రోమో త్రీ క్లోరో సైక్లోపెంటే, త్రీ క్లోరో సైక్లోపెంటే, వన్ బ్రోమో త్రీ క్లోరో సైక్లో పెంటే. అయితే ఇంకా దీంట్లో మన ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ప్రయత్నం చూడండి. రైట్ సిహెచ్ త్రీ ఇక్కడ సిహెచ్ త్రీ యా దీన్ని విధంగా రాస్తాము సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ బిఆర్ సిహెచ్ త్రీ వచ్చి బిఆర్ దీన్ని ఏ విధంగా రాస్తామంటే వన్ బ్రోమో త్రీ మిథైల్, వన్ బ్రోమో త్రీ మిథైల్ అయితే ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకరోజు చూస్తే మనకి ఈ సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్ యొక్క నామినేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క నామకరణాలు అనేది మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది మనకు కొంచెం అర్థం అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూడడం వలన చూడడం వలన మనం వాటి యొక్క నేమ్స్ పెట్టడం కానీ వాటికి వాటి యొక్క నేమ్స్ ఐడెంటిఫై చేయడం కానీ జరుగుతుంది. దీని కనుక మనం చూస్తే సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఓకే రైట్. దీన్ని కనుక మనం తీసుకుంటే ఏమంటాం దీన్ని అంటే వన్ కామా టూ గ్రే మిథైల్, వన్ కామా టూ గ్రే మిథైల్, వన్ కామా టూ గ్రే మిథైల్ సైక్లో యూరే, వన్ కామా టూ గ్రే మిథైల్ సైక్లో యూరే, వన్ కామా టూ డైమిథైల్ సైక్లో యూరే. ఓకే రైట్. ఇంకా దీనిలో మనం చూసుకుంటే సిహెచ్ టూ సిహెచ్
1, 1, 3, 5, 1, 4, 6. Trichloro, cyclo, hexane. ఈ విధంగా మనకు ప్రతిక్షేపిత ఆల్కేన్ల యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసి మనం నేర్చుకోవడం జరుగుతున్నాం. ఓకే, రైట్. ఇవి ప్రతిక్షేపిత ఆల్కేన్లు. మనకి ఇన్ని రకాలైనటువంటి ఆల్కేన్లు అనేవి మనకు చూడడం జరుగుతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఆల్కేన్స్ అనేవి ఉంటాయి. అయితే మనం దీంట్లో కొన్ని ఆల్కేన్ల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆల్కేన్ల గురించి మనం డిస్కస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్. ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. సైక్లో ఆల్కేన్ తయారీ. సైక్లో ఆల్కేన్ తయారీ. సైక్లో ఆల్కేన్లను తయారు చేయ పద్ధతులు మనం చూసుకున్నప్పుడు దానిలో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో, ప్రోపేన్లో కానీ, బ్యూటేన్లో కానీ, పెంటేన్లో కానీ, హెక్సేన్లో కానీ, ఈ ఎగ్జామ్స్ను ఆధారంగా చేసుకుని మనం సైక్లో ఆల్కేన్లను మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అయితే ఫ్రూయిన్స్ మెథడ్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రూయిన్స్ మెథడ్ పద్ధతి. ఫ్రూయిన్స్ పద్ధతి దీనిలో ఏమంటారంటే డైహాలో, మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే డైహాలో ఆల్కేన్లను జింక్ లోహంతో, డైహాలో ఆల్కేన్లను జింకు లోహంతో వేడి చేసిన సైక్లో ఆల్కేన్లు ఏర్పడును. డైహాలో ఆల్కేన్స్ ఆర్ హీటెడ్ విత్ జింక్ మెటల్. Heated with zinc metal. And then give cycloalkanes. ఏమంటున్నాడు ఇక్కడ అంటే మనకి డైహాలో ఆల్కేన్స్ తీసుకుని దీన్ని డైహాలో ఆల్కేన్ ఇది అనమాట రాసుకుంటే డైహాలో ఆల్కేన్. వీటిని జింక్ మెటల్తో కనుక మనం చర్య జరిగించిన, జింక్ మెటల్తో కనుక మనం రియాక్షన్ చేసినప్పుడు మనకి అంటే జింక్ మెటల్తో కనుక దీన్ని మనం హీట్ చేసిన, జింక్ మెటల్తో హీట్ చేసిన మనకు సైక్లో ప్రోపేన్ ఏర్పడుతుంది. సైక్లో ప్రోపేన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది.
సైక్లోప్రోపెన్ అని ఏర్పడుతుంది. ప్లస్ జింక్ ఫ్లోరైడ్ జెడ్ఎం సిఎల్ టూ ప్లస్ జెడ్ఎం సిఎల్ టూ. ఆ విధంగా మనకి ఫైనల్ గా ఏమొస్తుంది అంటే సైక్లోప్రోపెన్ అనేది ఏర్పడుతుంది. ఆల్కేన్ ప్రిపరేషన్ లో మనం ఏం తీసుకోవాలి? డై హాలో ఆల్కేన్స్ అని తీసుకోండి. డై హాలో ఆల్కేన్స్ they have alkanes are treated with zinc metal that gives cycloalkanes. They have alkanes are treated with zinc metal and that gives cycloalkanes. Cycloalkanes అంటే ఇక్కడ dihaloalkanes తీసుకుని దాన్ని జింక్ మెటల్ తో కనుక హీట్ చేసినప్పుడు, జింక్ మెటల్ తో హీట్ చేసినప్పుడు మనకి జెడన్ సిఎల్ టూ అనేది రిమూవ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి జెడన్ సిఎల్ టూ రిమూవ్ అయ్యి మనకి సైక్లోప్రోపేన్ అనేది ఏర్పడుతుంది. సైక్లోప్రోపేన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ ఫస్ట్. ఓకే రైట్. ఇక్కడ మనం డైహాలో ఆల్కేన్స్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? డైహాలో ఆల్కేన్స్ రైట్. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే రైట్, సెకండ్ వన్ వచ్చి పిహెచ్ టూ రైట్ 1.5 డైక్లోరో ఆల్కేన్. డైక్లోరో ఆల్కేన్ దీన్ని పెంటేన్ అని కూడా ఉంటాం. డైక్లోరో పెంటేన్ దీన్ని జింకు లోహంతో వేడి చేసిన మనకి జెడన్ సిఎల్ టూ ఇక్కడ ఉన్నటువంటి జింకు ఈ సిఎల్ టూ అనేది రిమూవ్ అయ్యి మనకి సైక్లోపెంటేన్ అనేది ఏర్పడము. సైక్లోపెంటేన్ మనకి ఏర్పడుతుంది. ప్లస్ జెడన్ సిఎల్ టూ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా సైక్లోపెంటేన్ అంటే ఇక్కడ మనకి 1.5 డైక్లోరో ఆల్కేన్ లేదా 1.5 డైక్లోరోపెంటేన్ తీసుకుని దాన్ని జింక్ లోహంతో కనుక మనం హీట్ చేసినప్పుడు, వేడి చేసినప్పుడు మనకి జెడన్ సిఎల్ టూ అనేది రిమూవ్ అయ్యి మనకి సైక్లోపెంటేన్ అనేది ఏర్పడుతుంది. సైక్లోపెంటేన్ మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కనుక మనం చూస్తే థర్డ్ ప్రిపరేషన్ లో మనం ఏం తీసుకున్నాం అంటే సిహెచ్ టూ ప్లస్ చెడన్ దీన్ని 1.4 డైక్లోరో బ్యూటే వన్ కామా ఫోర్ డైక్లోరో బ్యూటే తీసుకుని దాన్ని జింక్ మెటల్తో కనుక దీన్ని హీట్ చేసినప్పుడు మనకు జెడన్ సిఎల్ టూ అనేది రిమూవ్ అయ్యి సైక్లోబ్యూటేన్ అనేది ఏర్పడుతుంది. జెడన్ సిఎల్ టూ రిమూవ్ అయ్యి మనకి సైక్లోబ్యూటేన్ అనేది మనకి ఏర్పడుతుంది. జెడన్ సిఎల్ టూ అంటే ఇక్కడ 1.4 డైక్లోరోబ్యూటేన్ తీసుకుని మనం జింక్ లోహంతో హీట్ చేసిన మనకి సైక్లోబ్యూటేన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే జెడన్ సిఎల్ టూ అనేది రిమూవ్ అయ్యి మనకి సైక్లోబ్యూటేన్ అనేది ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్. చివరిగా లాస్ట్ ప్రిపరేషన్ కనుక మనం చూస్తే
రాష్ట్ర ప్రిపరేషన్ కనుక మనం చూసుకుంటే CH2 CL right plus G plus G ఈ విధంగా తీసుకున్నప్పుడు 1,6 డైక్లోరో 1,6 డైక్లోరో ఎక్జే 1,6 డైక్లోరో ఎక్జేన్ 1,6 డైక్లోరో ఎక్జేన్ తీసుకుని దాన్ని జింక్ మెటల్తో కనుక మనం హీట్ చేసినప్పుడు జింక్ మెటల్తో మనం హీట్ చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే సైక్లో ఎక్జేన్ అనేది ఏర్పడును జింక్ మెటల్తో హీట్ చేసినప్పుడు మనకి సైక్లో ఎక్జేన్ అనేది ఏర్పడును ఏర్పడి మనకి ఎటన్సియల్ తో అనేది రిమూవ్ అవుతుంది ఎటన్సియల్ తో రిమూవ్ అవుతుంది ఏముంది 1,6 డైక్లోరో ఎక్జేన్ తీసుకుని 1,6 డైక్లోరో ఎక్జేన్ తీసుకుని దాన్ని జింక్ మెటల్ తో హీట్ చేసిన మనకు సైక్లో ఎక్జేన్ అనేది ఏర్పడుతుంది ఎటన్సియల్ తో అనేది రిమూవ్ అయ్యి ఎటన్సియల్ తో రిమూవ్ అయ్యి ఓకే ఈ విధంగా మనం ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ లో మనం సైక్లో ప్రొపేన్ ప్రిపేర్ చేస్తాం సైక్లో బ్యూటేన్ ప్రిపేర్ చేస్తాం సైక్లో పెంటేన్ ప్రిపేర్ చేస్తాం సైక్లో ఎక్జేన్ ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటుందనేది మనం చూసాం అనమాట ఓకే ఈ విధంగా ఫ్లూయిడ్స్ మెథడ్ లో ప్రిపరేషన్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేది చూసాం ఓకే రేపటి క్లాస్ లో నెక్స్ట్ ప్రిపరేషన్ మనం చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ